हेलो गाइस, गुड इवनिंग एवरीवन। बिटकॉइन एंड क्रिप्टो मार्केट लो लेटेस्ट अपडेट्स अनेदी क्विक गा अर्थम चेसुकोवडानिकि ट्राई चेद्दाम चूडंडि। इप्पटिवरकु चाला कंपनीस फेल अय्यायि, काकपोते इप्पुडु प्रपंचंलोने अतिपेद्द मैनिंग कंपनी चाप्टर 11 बैंक्रप्सी फाइल चेसि दिवाला तीसिंदि। ई विषयान्नि मनं अर्थम चेसुकोवडानिकि ट्राई चेद्दाम। तर्वात चूडंडि, मनकि अल्मेडा रीसर्च सीईओ फार्मर सीईओ करोलिना एलिसन मनकु तेलुसु 110 సంవత్సరాల జైలు సెక్షన్ ఏ రకంగా తప్పించుకుందో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం। తర్వాత చూడండి, కరోలినా అండ్ గ్యారీ వ్యాంగ్, గ్యారీ వ్యాంగ్ అనే అతను ఎఫ్టిఎక్స్ కోఫౌండర్, ఇతను వీళ్ళిద్దరూ కూడా ఛార్జెస్ని వీళ్ళు యాక్సెప్ట్ చేశారు, అంటే మేము తప్పు చేశామని ఒప్పుకున్నారు। వీటి ప్రభావం మనకి క్రిప్టో మార్కెట్ మీద కానీ లేదంటే సామ్ బ్యాంక్మన్ఫ్రీడ్ మీద ఎలా ఉందో తెలుసుకుందాం। తర్వాత చూడండి, స్టేబుల్ కాయిన్స్ సెటిల్మెంట్స్ అనేవి 2023 లో కార్డ్ నెట్వర్క్స్ అన్నిటిని కూడా దాటేస్తాయంట, అంటే వీసా మాస్టర్ కార్డ్ వీటన్ని ట్రాన్సాక్షన్స్ కూడా 2023 లో దాటేయొచ్చు అంటున్నారు। చాలా ఇంట్రెస్టింగ్ డేటా, ఇది కూడా తెలుసుకుందాం। ఫైనల్ గా ఒక పర్సన్ తన బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోవడం వల్ల 1 ఇయర్ పాటు కంప్లీట్ గా బిట్కాయిన్ సాలరీ తీసుకున్నాడు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం। ఈ విషయాలన్నీ వీడియోలో అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం, మిస్ అవ్వకండి వీడియో చివరి వరకు చూడండి। హలో ఎవరీవన్, వెల్కమ్ టు క్రిప్టో పొడియం యూట్యూబ్ ఛానల్, ఏ వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ క్రిప్టో కరీస్। ఫ్రెండ్స్ చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద బిట్కాయిన్ మైనింగ్ కంపెనీ, సో ఇప్పటివరకు చాలా కంపెనీస్ ఫెయిల్ అయినా ఈ కంపెనీ ఫెయిల్ అవడం అనేది మనకు చాలా చాలా బాధాకరం విషయం। చూడండి, కోర్ సైంటిఫిక్, ఈ కంపెనీ పేరు కోర్ సైంటిఫిక్, ఈ కోర్ సైంటిఫిక్ అనే కంపెనీ ఎంత పెద్ద కంపెనీ అంటే, ఎంత పెద్ద మైనింగ్ అంటే, మనకు టోటల్ జరిగే బిట్కాయిన్ హ్యాష్ రేట్లో 10% ఈ ఒక్క కంపెనీ మాత్రమే హ్యాండిల్ చేస్తుంది। దాంతోపాటు ఈ బిట్కాయిన్ మైనింగ్ కంపెనీ అనేది మనకి యుఎస్ స్టాక్ మార్కెట్లో కూడా ట్రేడ్ అవుతున్న కంపెనీ, అంత పెద్ద కంపెనీ। సో 10% బిట్కాయిన్ టోటల్ మైనింగ్ని హ్యాండిల్ చేస్తున్నారంటే చూడండి, వీళ్ళు డైలీ వీళ్ళకి వచ్చే రిటర్న్ డైలీ 50 బిట్కాయిన్స్ ఉంటుంటాయి, 50 బిట్కాయిన్స్ కానీ అంతకంటే ఎక్కువే ఉంటుంటాయి। ఇంత పెద్ద కంపెనీ సడన్గా దివాలా తీయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే చూడండి, బిట్కాయిన్ ప్రైసెస్ అనేవి కంపెనీస్ అన్నిటికీ ఎంతగా ఇబ్బంది పెడుతున్నాయి। చూడండి, ఎంత పెద్ద పెద్ద బిట్కాయిన్ మైనింగ్ రిగ్స్ ఉన్నాయో చూడండి, ఇంత పెద్ద పెద్ద సూపర్ పవర్ఫుల్ కంప్యూటర్స్ ఉండేవి, ఇలాంటి కంపెనీస్ కూడా ఫెయిల్ అవుతున్నాయి। కారణం ఏంటంటే, మనకు తెలుసు లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా బిట్కాయిన్ ప్రైసెస్ కానీ క్రిప్టో కరెన్సీ ప్రైసెస్ అనేవి బాగా డౌన్లో ఉన్నాయి। సో ఇంత డౌన్లో బిట్కాయిన్ ప్రైసెస్ అనేది రావడం వల్ల మనకి అట్లీస్ట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ కూడా వీళ్ళకి వచ్చే 50 బిట్కాయిన్స్ సరిపోవట్లేదంట, అంటే ఈ కంపెనీ అంత ఎక్కువగా ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తుంది, అంటే వీళ్ళ ఖర్చులకు కావాల్సినంత రిటర్న్ కూడా వీళ్ళకి వచ్చే బిట్కాయిన్ మైనింగ్ నుంచి వచ్చే రిటర్న్ సరిపోవట్లేదు, దీనివల్ల వీళ్ళు సడన్గా బ్యాంక్రప్సీ ఫైల్ చేయాల్సి వచ్చింది అంటున్నారు। చూద్దాం, ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి చాలా కంపెనీస్ కూడా ఫెయిల్ అయితే అవ్వచ్చేమో, దీని ప్రభావం మార్కెట్ మీద ఎలా ఉంటుందో ప్రస్తుతానికైతే మనం పెద్దగా ఊహించలేము। తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ విషయం చూడండి, అల్మెడా రీసెర్చ్ కరోలినా ఎలిసన్, ఈమె 110 సంవత్సరాలు జైలు పడాల్సింది యాక్చువల్గా, కానీ ఈ జైలు శిక్షని ఒక రకంగా తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంది। అది ఎలా అంటే, $250,000 ఫైన్ కట్టి ఈమె బెయిల్ మీద వెళ్ళబోతుంది। దాంతోపాటు కరోలినా అండ్ గ్యారీ వ్యాంగ్, వీళ్ళు గ్యారీ వ్యాంగ్ అనే అతను ఎఫ్టిఎక్స్ కోఫౌండర్, సో వీళ్ళిద్దరూ కలిసి యుఎస్ ఎస్ఈసి ముందు వీళ్ళ ఛార్జెస్ అన్నీ ఒప్పుకున్నారు, అంటే మేము కావాలనే ఈ తప్పులన్నీ చేసాం, ఎఫ్టిఎక్స్లో జరిగిన ఫ్రాడ్ అంతా కూడా ప్లాన్ చేసి జరిగింది అని వీళ్ళు యాక్సెప్ట్ చేశారు। దీంతోపాటు పాపం సామ్ బ్యాంక్మన్ఫ్రీడ్ని వీళ్ళు ఒక ఎరకాటంలో పెట్టారు, అదేంటంటే ఈ తప్పులన్నీ మేము యాక్సెప్ట్ చేస్తాం కానీ మాకు జైలు శిక్ష తక్కువ పడేలా చూడండి, మీకు అన్ని రకాలుగా కూడా ఇన్వెస్టిగేషన్స్ కోఆపరేట్ చేస్తామని చెప్తున్నారు। సో ఇది ఒక రకంగా సామ్ ఎస్బీఎఫ్కి మాత్రం చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి। చూడండి, ఫార్మర్ అల్మెడా రీసెర్చ్ కరోలినా ఎలిసన్ అండ్ ఎఫ్టిఎక్స్ కోఫౌండర్ గ్యారీ వ్యాంగ్, వీళ్ళిద్దరూ కూడా ఈ ఫ్రాడ్స్ అన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసి సో సామ్ బ్యాంక్మన్ఫ్రీడ్ ఎస్బీఎఫ్ని ఈ కేసులో గట్టిగా ఇరికించడానికి వీళ్ళందరూ ఒక రకంగా సిద్ధమైనట్టు తెలుస్తుంది। చూడండి, సౌత్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్లో ఈ ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ జరుగుతున్నాయి। సో మేబీ సామ్ బ్యాంక్మన్ఫ్రీడ్ మాత్రం ప్రస్తుతానికైతే ఇప్పటికీ కస్టడీలోనే ఉన్నాడు, చాలా ఎక్కువగా జైలు శిక్ష పడే అవకాశం అయితే కనిపిస్తుంది। ఇతనితో పాటు ఎవరెవరైతే ఈ ఫ్రాడ్లో ఉన్నారో వీళ్ళందరూ తమని తాము రక్షించుకోవడానికి ఎస్బీఎఫ్, అఫ్కోర్స్ ఎస్బీఎఫ్ అనేది మెయిన్ పర్సన్ కాబట్టి అతని మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సో ఎస్బీఎఫ్ మీద ఈ ఛార్జెస్ అన్నీ వీళ్ళు అన్ని రకాలుగా ప్రూవ్ అవడానికి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి పక్కాగా కోఆపరేట్ చేస్తున్నారు। ఈ రకంగా వాళ్ళ కోఆపరేట్ చేయడం, దాంతోపాటు $250,000 బెయిల్గా ఫీజు కట్టడం వల్ల తిను
110 సంవత్సరాల సిక్స్ని తప్పించుకుంది. సో చూడండి ఎలాంటి పరిస్థితి జరుగుతుందో. ప్రస్తుతం మార్కెట్లో అయితే ఇది ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్ అనేది, తర్వాత మనకి శామ్ బ్యాంక్మెన్ ఫ్రైడ్ ఇవ్వబోయే కొన్ని స్టేట్మెంట్స్ అనేవి మార్కెట్ మీద అయితే తప్పకుండా మనకు కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. మనం రాబోయే కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో ఆ ప్రభావం చూడబోతాం. తర్వాత చూడండి, మనకు తెలుసు స్టేబుల్ కాయిన్ సెటిల్మెంట్స్ అనేవి రాబోయే రోజుల్లో చాలా పెరగొచ్చు అంటున్నారు. అవి ఎంతగా పెరగొచ్చు అంటే, మనకి మేజర్ కార్డ్ నెట్వర్క్స్ ఉంటాయి కదా, వాటినన్నింటినీ కూడా దాటిపోవచ్చు అంటున్నారు. సో ఇది కొంత ఇంట్రెస్టింగ్ విషయం. అంటే నిజంగా స్టేబుల్ కాయిన్ పేమెంట్స్ అనేవి అంతగా పెరుగుతాయని మనకు అనిపిస్తుంది. స్టేబుల్ కాయిన్స్ అనేవి ఎంతగా రోల్ ప్లే చేస్తున్నాయి అంటే, డిస్పైట్ ద డీసెంట్ డౌన్ టర్న్ బ్రాడర్ మార్కెట్ స్టేబుల్ కాయిన్ వాల్యూమ్స్ కంటిన్యూస్ టు డామినేట్ మోస్ట్ ఎక్స్చేంజెస్. సో ఇప్పటికీ మనకు ఒక పక్క మార్కెట్ ఎంత డౌన్ అవుతున్నా కూడా స్టేబుల్ కాయిన్స్ డిమాండ్ అయితే మాత్రం ఇప్పటికీ బాగా పెరుగుతుంది. అఫ్కోర్స్ మనకి యుఎస్డిటీ లాంటి స్టేబుల్ కాయిన్స్తో ఇప్పటికీ కూడా కొంత రిస్క్ ఉందనుకోండి. సో ఆన్చైన్ డేటా చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్లో 7 ట్రిలియన్, అంటే 2022లో 7 ట్రిలియన్ స్టేబుల్ కాయిన్స్ ఒక రకంగా ట్రేడింగ్ కోసం వీటన్నిటి కోసం యూజ్ అవ్వడం జరిగింది. మనం వీటిని మేజర్ కార్డ్స్తో కంపేర్ చేస్తే కనుక, అంటే కార్డ్ నెట్వర్క్ లైక్ వీసా కానీ వీటిలన్నిటితో కంపేర్ చేస్తే కనుక అప్రాక్సిమేట్గా 12 ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ఉంటున్నాయని చెప్తున్నారు. సో ఒక రకంగా వీళ్ళు ఇక్కడ మనం ట్వీట్ చూస్తే చూడండి, ఎక్స్పెక్ట్ దట్ 2023 ఆన్చైన్ స్టేబుల్ కాయిన్ వాల్యూమ్ విల్ నాట్ ఓన్లీ సర్పాస్ వీసా వాల్యూమ్ బట్ విల్ ఆల్సో లైక్లీ సర్పాస్ ది అగ్రిగేట్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ ది మేజర్ కార్డ్ నెట్వర్క్స్ వీసా మాస్టర్ కార్డు యామెక్స్ అండ్ డిస్కవర్. ఈ కార్డ్ నెట్వర్క్లు అన్నింటినీ కూడా క్రాస్ చేయొచ్చు అంటున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. నిజంగా ఇంత క్రాస్ చేయొచ్చా లేదా అనేది కేవలం టైమే చెప్తుంది అఫ్కోర్స్. బట్ స్టేబుల్ కాయిన్స్ కనుక నిజంగా ఈ నెట్వర్క్స్ అన్నింటినీ క్రాస్ చేయగలిగితే కనుక ఆబ్వియస్లీ క్రిప్టో కాయిన్ అండ్ బిట్ కాయిన్ అడాప్షన్ అనేది బాగా పెరుగుతున్నట్టు. అలానే ఇదంతా నిజమని కూడా చెప్పుకోలేము. ఇక్కడ దీనికి వీళ్ళు కాంట్రవర్సీస్ కూడా కొంతమంది చెప్తున్నారు. అదేంటంటే స్టేబుల్ కాయిన్స్లో జరిగింది ఒక రకమైన ట్రేడింగ్, అదే కార్డ్ నెట్వర్క్స్లో జరిగేది కన్జ్యూమర్ స్పెండింగ్స్. సో నిజంగా స్టేబుల్ కాయిన్స్ స్పెండింగ్ జరిగితే అది మంచిదిలే కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం జరిగే ట్రాన్సాక్షన్స్ అనేవి మనం స్టేబుల్ కాయిన్స్తో కంపేర్ చేయకూడదని ఇక్కడ కిమ్ అనేవాళ్ళు కూడా కొంతమంది వీటికి అగనిస్ట్గా కూడా చేయడం జరిగింది. బట్ ఏది ఏమైనా స్టేబుల్ కాయిన్స్ యూసేజ్ మాత్రం బాగా పెరుగుతుంది, క్రిప్టో అడాప్షన్కి ఇది గ్రేట్ సైన్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూసుకుంటే ఇతను చూడండి, ఒక పర్సన్ ఫ్రోజన్ బ్యాంక్ అకౌంట్, తన అకౌంటు యాక్చువల్గా ఫ్రీజ్ అయిపోయింది. సో దాని అకౌంట్ ఫ్రీజ్ అయిపోయిన కారణంగా అతను 1 ఇయర్ పాటు కంప్లీట్గా బిట్ కాయిన్ సాలరీ తీసుకున్నాడు చూడండి. సో ఇది చాలా గ్రేట్ థింగ్. సో అతను ఇక్కడ చెప్పడం జరిగింది చూడండి, ఎవ్రీ వన్ కెప్ట్ సేయింగ్ దట్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ మనీ ఇన్ ది వరల్డ్ బట్ ఆల్ ఐ న్యూ వర్ హోల్డర్స్ హ్యాడ్ టు సీ ఫర్ మైసెల్ఫ్ అండ్ కమ్ టు మై ఓన్ కంక్లూజన్. సో ఇది తనకి అనుభవం వచ్చే వరకు కూడా అందరూ జస్ట్ చెప్తూ ఉండేవారు, బట్ తనకు తనుగా ఫీల్ అయిన తర్వాత మాత్రమే తెలిసింది ఇది చాలా చాలా మంచి ఫార్మ్ ఆఫ్ మనీ అని తను చెప్పడం జరిగింది. టుక్ మై ఎంటైర్ సాలరీ ఇన్ బిట్ కాయిన్ దిస్ ఇయర్ 100% నెట్ వేస్ పెయిడ్ బై వీక్లీ. సో ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి 100% శాలరీ వస్తుండేది, ఏ ట్యాక్స్ కూడా ఉండదు, ఏ లేట్లు ఉండు, ఏ రకమైన ప్రాబ్లం లేకుండా కూడా ఈ ఎస్విఎన్ అనే అతను, అఫ్కోర్స్ అతను రియల్ నేమ్ కాదు, జస్ట్ ఫర్ నో ఇన్ఫర్మేషన్ ఇది పెట్టింది, బట్ 1 ఇయర్ పాటు కంప్లీట్ శాలరీ తీసుకున్నారు. అంటే రాబోయే రోజుల్లో నిజంగా ఇలాంటి క్రేజీ థింగ్స్ అనేవి మన బిట్కాయిన్ అండ్ క్రిప్టో మార్కెట్లో జరగబోతాయి. చూద్దాం, మేబీ నెక్స్ట్ బుల్ రన్ కల్లా మనకి చాలా చాలా మంచి అడాప్షన్ అనేది పెరుగుతూ ఉండొచ్చు. ఎస్పెషల్గా మన ఇండియాలో కూడా చాలామంది బిట్కాయిన్ శాలరీ క్రిప్టో కరెన్సీస్ మేబీ స్టేబుల్ కాయిన్స్లోనే అట్లీస్ట్ శాలరీలు అయితే తీసుకోవచ్చు చిన్న చిన్న కంపెనీస్ నుంచి. సో ఈ రకంగా ఒక పక్క అయితే మనకి బిట్కాయిన్ అడాప్షన్ అనేది పక్క పెరుగుతూ వెళ్తుంది, బట్ టెంపరీగా ఉండే ఈ కొన్ని కంపెనీ ఇలా దివాలా తీయడం కానీ లేదంటే మనకి ఎఫ్టీఎక్స్ రిలేటెడ్ ఈ రకమైన ఇన్వెస్టిగేషన్స్ కానీ ఈ రకంగా కొంచెం టెంపరీ ప్రాబ్లం అయితే కలిగించవచ్చు. బట్ ఏది ఏమైనా క్రిప్టో అడాప్షన్ అనేది పెరుగుతుంది, ఆబ్వియస్లీ నెక్స్ట్ బుల్ రన్ అనేది మళ్ళీ వస్తుంది. అప్పటి వరకు నమ్మిన క్రిప్టో ఇన్వెస్టర్స్ని ఏ రకంగా బిట్కాయిన్ అండ్ క్రిప్టో మార్కెట్ నిరాశపరచదు అనేది మా నమ్మకం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అన్నీ మేము కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్నాం. మీరు కూడా మీ ప్రాపర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకోండి. ఈ వీడియో మీకు ప్రస్తుతానికి నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్టయితే కనుక క్రిప్టో పోడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ టైం.